నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. కోరుకొండ మండలం కాపవరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. ఎమ్మెల్యేను గురస్వారి ఎక్కించి తమ అభిమానాన్ని చాటుకున్న కాపవరం గ్రామ ప్రజలు. కాపవరం గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన జూజులు రామన్ను అభినందించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కాపవరం గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని రాజనగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. కాపవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన జూజులు రామి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ చక్కపూడి రాజా గారికి ధన్యవాదాలు. ఈ కాపవరం గ్రామాన్ని జాజుల రాము గారి నేతృత్వంలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందుకు తీసుకెళ్ళారు. గడిచిన ఈ రెండేళ్లలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత, ప్రతి గ్రామంలోనే కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన సిసి రోడ్లు కానీ సిసి డ్రైన్స్ని కానీ నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే త్రాగునీటి సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం కోసం అన్వేషిస్తూ ఉన్నాం. వాటర్ గ్రిడ్ అనేటువంటి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఇంటికి కూడా పుష్కలంగా ఎక్కడా కూడా ఎటువంటి ఎద్దడి లేకుండా ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక పక్కన పనిచేస్తున్నారు. మరి అలాగే ప్రతి గ్రామంలోని మనిషికి 105 లీటర్ల చొప్పున ప్రతిరోజు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ జిఎల్ఆర్ ట్యాంక్స్ కానీ అవసరం అవుతూ ఉన్నాయో వాటి నిర్మాణాలకు సంబంధించి కూడా సుమారుగా ఇప్పటికే మన నియోజకవర్గంలో 65 కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం జరిగింది. తొందరలోనే వాటి నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించబోతా ఉన్నాం. అంతేకాదు మన గ్రామంలో గ్రామ సచివాలయం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. మరి అలాగే రైతు భరోసా కేంద్రం కట్టుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని చెప్పి ఒక హాస్పిటల్ నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒక పాల కేంద్రాన్ని నిర్మించుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇట్లా ఏవేవైతే గ్రామ స్థాయిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీస మౌలిక అవసరాలు వస్తువులు ఏవేవైతే అవసరం అవుతాయో, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ వీటన్నింటినీ కూడా ఒక పక్కన అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం రానున్నటువంటి రోజుల్లో మన రాము గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మన ఉత్తమ సర్పంచ్ ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవార్డులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవార్డులు కానీ ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి పంచాయతీగా ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా రామను తీర్చిదిద్దగలుగుతారో అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉండబట్టే మరి ఇవాళ ఆ బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. ఖచ్చితంగా ఆయన వయసుతోని ఆయన అనుభవంతో ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారనేటువంటి నమ్మకం నాకు కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మరి వాస్తవానికి మన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మన గ్రామం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఇద్దరు కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వారే. అందు గురించి ఏదైనా చిన్న చిన్నవి సర్దుబాట్లు ఉన్నప్పటికీ మనందరం ఒక కుటుంబానికి ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు.
కేవలం సర్పంచ్ ఎన్నికలు అనేటువంటివి పార్టీ గుర్తు మీద నడిచేది కాదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమీకరణాలను బట్టి కొన్ని కొన్ని సందర్భాలలో మరి మనలో మనం కూడా ఒకసారి పోటీ చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంగానే మన బహుశా మన పార్టీలోంచి ఎదురు పోటీ చేసుకున్నప్పటికీ మరి మొన్ననే రామమూర్తులు నేను మరి మన వాళ్ళందరం కలిపి మన శ్రీరంగం శ్రీనన్న అది కూడా వెళ్ళాం. ఎప్పుడైనా కూడా మన రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలుపు ఓటములు అనేటువంటివి సహజంగా వస్తూ ఉంటాయి. గెలిచినప్పుడు విశాలమైనటువంటి హృదయంతో మనం గెలిచాం కదా అని చెప్పి తల పైకి పెట్టుకుని కాకుండా అందరూ కావాలి మనకి అని చెప్పి ముందుకెళ్ళినటువంటి వాళ్ళే ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా ప్రజల హృదయాలు మరింతగా గెలుచుకునేటటువంటి అవకాశం. రామవంతులు అలాగా ఆయన వయసుతో కానీ ఆయన అనుభవంతో కానీ ఒక పెద్ద మనసుతో మనం చిన్న చిన్న కారణాలతో బహుశా ఒకరికొకరు మనలో మనం పోటీ చేసుకున్నప్పటికీ కూడా అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామ అభివృద్ధికి అని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకేసి దాన్ని అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, రాజకీయాలు ఎన్నికలు అన్నీ అయిపోయినాయి పక్కన పెడదాం, మళ్ళీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి, మన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే పెద్ద మనసుతో ఆయన కూడా ముందుకు వచ్చి అందరినీ ఆహ్వానించడం, తొందరలో శ్రీరంగం శ్రీనాన్న కానీ మిగతా ఇక్కడ మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మరి ఒక వేదిక మీద ఒక కార్యక్రమంతో మన పార్టీ జెండాతో ముందుకెళ్దాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నా వంతు ఈ గ్రామానికి కానీ సర్పంచ్ గారికి కానీ రామంకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎటువంటి సంబంధం లేదు. తండ్రి సమానులు పితృ సమానులు మన రామంకి ఎప్పుడు నా దృష్టికి ఏ పని తీసుకొచ్చినా కూడా తప్పకుండా నా వంతు ప్రయత్నం లోపం లేకుండా నేను చేయగలిగేటటువంటి పని ఏదన్నా ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి అందరి ముందు తెలియజేసుకుంటూ భగవంతుడు మరింత ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మరింత శక్తి సామర్థ్యాలు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.